नमस्ते वेलकम टू केएनआर न्यूज़ निर्मी श्रीलता मुंदुगा हेडलाइंस విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాద ఘటనలో యజమానులతో పాటు కళాశీలకు తగిన న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని తక్షణమే జీవనభృతి కల్పించాలని కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గాజువాక చైతన్య జూనియర్ మహిళా కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అంబేద్కర్ లా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి ఓటుకు నోటి ఇచ్చి మంచి నాయకుడిని గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం మాజీ శాసన సభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శనివారం విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అమ్మవారి శక్తి స్వరూపిణి అని ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉన్న తల్లి అని చంద్రబాబు అన్నారు ధర్మాన్ని పరిరక్షించమని దుష్టులను శిక్షించమని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు చంద్రబాబు తెలిపారు సమాజాన్ని అన్ని విధాలా కాపాడమని ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగువారిని గుర్తించే పరిస్థితి వచ్చిందని ఆ గుర్తింపుకు తగిన విధంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు శక్తి స్వరూపణి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడే శక్తి ఉండే తల్లి ఆ తల్లిని రోజు నేను దర్శనం చేసుకున్నాను నేను ఒకటే కోరాను ధర్మాన్ని పరిరక్షించమని దుష్టుల్ని శిక్షించమని మళ్ళీ సమాజానికి అన్ని విధాలా బాగు జరిగే విధంగా ఆశీర్వదించమని పూజలు చేశాను తెలుగు జాతి ఒక అత్యున్నతమైన జాతి ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వారికి గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఇక్కడ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేవారే కాకుండా భారతదేశం మొత్తం ప్రత్యేకంగా తెలుగు ప్రజానీకం దీనికి సహకారం ఇస్తూ భారతీయులందరూ కూడా రెస్పాండ్ అయ్యారు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఎక్కడికక్కడ న్యాయాని కోసరం ధర్మం కోసరం పోరాడారు ఎక్కడెక్కడ ప్రార్థనలు చేశారు ఇప్పటికి కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఎంతోమంది మహిళలు అయితే ఇళ్ళలో దుర్గమ్మను పూజ చేయడం ఎవరెవరి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఆ మనోభావాల ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించారు న్యాయం కోసరం పరిరక్ష వాళ్ళు ఎంచోపైనా సరే పరితపించారు కడాన అందరి దేవుళ్ళు దేవతల యొక్క అనుగ్రహంతో ఈరోజు న్యాయం చేయించే పరిస్థితికి వచ్చింది ముందుకు వచ్చాం అయితే భవిష్యత్తు కార్యక్రమాల కోసరం నేను ముందుకు పోయే మునుపు ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మానవ సంకల్పానికి దైవ సహాయం కూడా ఉండాలి ఆశీస్సులు ఉండాలి అందుకనే ఈ యాత్రకు నేను శ్రీకారం చుట్టాను అన్ని ప్రాంతాల్లో కొంతమందికి అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మనోభావాలు ఉంటాయి ఆ మనోభావాలను కూడా గౌరవిస్తూ మొత్తం తెలుగు ప్రజానీకాన్ని మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించే విధంగా పూజలు చేసి తద్వారా భవిష్యత్తు కోసం నాంది పలుకుతాను అందుకే ఈరోజు 2వ రోజు ఇక్కడ చేశాను రేపు విశాఖపట్నం వెళ్ళి అక్కడ సింహాచలం దేవుణ్ణి దర్శనం చేసుకుంటాను మళ్ళీ 5వ తారీఖున ఏదైతే శ్రీశైలం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి దర్గా కానీ అన్ని మతాలకు కూడా సంబంధించిన అందరినీ గౌరవించే విధంగా
విశాఖనగరం లో ఆర్ఎస్ బ్రదర్స్ వారి 14వ షోరూం శనివారం సినీ హీరో వరుణ్ తేజ్, రాష్ట్ర మంత్రి అమర్నాథ్, నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ గా ఎదిగిన ఆర్ఎస్ బ్రదర్స్ అభివృద్ధి తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని, విశాఖ వాసుల అభిరుచులను ప్రతిబింబించే నాణ్యమైన వస్త్రాలు ఉన్నాయన్నారు. మంత్రి అమర్ మాట్లాడుతూ, పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరింత వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు పి వెంకటేశ్వర్లు, రాజమౌళి, టి ప్రసాదరావు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరు తెలుసు ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్ర కానీ అటు తెలంగాణలో కానీ ఏ రకమైనటువంటి పేరుగాంచిందో అన్ని వర్గాల ప్రజానీకానికి, ముఖ్యంగా బిలో మిడిల్ క్లాస్ అలాగే అన్ని వర్గాలకి సంబంధించినటువంటి ప్రజానీకానికి దగ్గరగా షాపింగ్ తీసుకుని వచ్చి ఎక్కువ మందిని ఆకర్షితులు చేసినటువంటి గొప్ప బ్రాండ్గా అతి తక్కువ కాలంలో ఎదిగినటువంటి ఆర్ఎస్ బ్రదర్స్ ఈరోజు విశాఖపట్నం కూడా వారి బ్రాంచ్ను ఓపెన్ చేయడం అనేటువంటిది ప్రాంత ప్రజలందరూ కూడా షాపింగ్ని మరింత చేరువు చేసేటువంటి కార్యక్రమం అధినేతలు చేశారు. తప్పకుండా విశాఖపట్నం లాంటి నగరంలో కూడా ఇటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా రావడం విశాఖపట్నం నగరానికి మరింత వన్నెతెచ్చేటువంటి విధంగా ఈ తాలూకా బ్రాండ్ అనేటువంటిది షాపింగ్ రంగంలో మరింతగా విశాఖపట్నాన్ని మరింత పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుందని, వారు అనేక కార్యక్రమాలు అనేక రంగాల్లో వారి అధినేతలంతా కూడా ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో విశాఖపట్నం బ్రాంచ్ బాగా జరగాలని, మంచి బిజినెస్ వారికి కావాలని, ప్రజలకు కూడా చేరువుగా వారు షాపింగ్ తీసుకురావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మా అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. స్టోర్ లాంచ్ రావడం నాకు చాలా ఆనందం ఉంది. ఫస్ట్ కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ రాజమౌళి గారికి, కేశవ్ సార్, మీకు వెరీ హ్యాపీ. నేను ఒక లాస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఆర్ఎస్ బ్రదర్స్ అసోసియేట్ అయి ఉన్నాను. అండ్ నాకు బాగా క్లోజ్ వాళ్ళందరూ, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇలా లాంచ్ వచ్చి చేయడం, ఇలా చేయడం, మీ అందరిని మళ్ళీ కలవడం. అండ్ నేను వీళ్ళతో అసోసియేట్ అయిన 6 ఇయర్స్ నుంచి అయినా, ఐ థింక్ హౌ మెనీ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా మన రెండు స్టేట్స్లో చాలా అద్భుతంగా జీవనం బిజినెస్ సాగిస్తున్నారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇలాగే ఈ 10 ఇయర్స్ కాదు, ఇంకొక 10, 20, 30 ఇయర్స్ ఇట్లాగే దే హ్యావ్ టు కీప్ గోయింగ్ ద సేమ్ వే. మళ్ళీ మీ అందరు కంగ్రాట్స్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి. కాస్ట్యూమ్ గురించి అంటే ఆల్రెడీ వేసుకుని ఫోటోషూట్లు అన్నీ చేశాను, చాలా బాగుంటాయి. నాకు నాకైతే డైరెక్ట్గా స్టోర్లో దొరకవు అనుకుంటా, నేను చేయించుకోవాలి. బట్ క్వాలిటీ అండ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సార్, హౌ ఈజ్ యువర్ మ్యారేజ్ లైఫ్? 30 డేస్ వరకు బాగానే ఉంది. అంటే జనరల్గా రీచబిలిటీ, మంచి ఫ్యాషన్, ఫాస్ట్ ఫ్యాషన్ కాకుండా అంటే ఒక ప్లేస్లో ఫ్యామిలీ మొత్తానికి వచ్చి షాపింగ్ చేసుకునే యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తే అండ్ మాల్స్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తాం, మనకి మెన్స్ వేర్ ఉంటుంది, విమెన్స్ ఉంటుంది, కిడ్స్ ఉండవు, లేకపోతే కొన్ని షాట్లు వెడ్డింగ్ కలెక్షన్స్ కొనలేము. సో బట్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక రూఫ్ కింద ఉండడానికి ఐ థింక్ ఇట్స్. విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల ప్రమాద ఘటనలో యజమానులతో పాటు కళాశీలకు తగిన న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని తక్షణమే జీవనభృతి కల్పించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం విశాఖ బీజేపీ నాయకులు రవీంద్ర, సుహాసిని, ఆనంద్తో కలిసి నీట మునుగపోయిన బోట్ల ప్రమాద స్థలాన్ని ఎంపీ జీవీఎల్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్షణమే చాలా మంది కళాశీలు నేటికి గుర్తించకుండా మిగిలిపోయారని, వారికి కూడా ఆయా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 4వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో వారి సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ మంత్రితో మాట్లాడతానని ఈ సందర్భంగా జీవీఎల్ తెలిపారు. దారుణ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో దానిలో 28 బోట్లు పూర్తిగా మెకనైజ్డ్ బోట్లు పూర్తిగా తగలబడ్డాయి. అపారమైనటువంటి నష్టం బోటు యజమానులకి వాటిల్లింది. బోటు యజమానులందరూ కూడా సాధారణ మత్స్యకారులే. ఏదో ఒక రకంగా అప్పోసొప్పో చేసుకొని కట్టుకున్నటువంటి బోట్లు దగ్ధమైన సందర్భంలో
వారికి తత్సర సాయం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన వారికి వెంటనే కాంపెన్సేషన్ లభించేలా మాట్లాడటం జరిగింది. 80% వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిధులు ఇచ్చేటువంటి SDRF నుంచి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వీరికి, మత్స్యకారులకి, నష్టపోయిన వారికి కొంత పరిహారం చెల్లించడం జరిగింది. కానీ కలాసీలు దాదాపుగా ప్రతి బోటుకి 10-11 మంది కలాసీ కుటుంబాలు ఉంటాయి. అటువంటి దాదాపుగా 450 పైగా కలాసీల వివరాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంపెన్సేషన్ రీచ్ అందజేయటం జరిగింది. మరి బోటు యజమానులకు ఇచ్చిన సమయంలో అందరి పేర్లు లేని కారణంగా చెప్పిన విషయం అది. కొద్దిమందికే అప్పుడు 10,000 రూపాయలు చొప్పున వారికి భృతి కలిగించడం జరిగింది. వారికి కాంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది. మిగతా వారందరికీ కూడా వెంటనే కాంపెన్సేషన్ వచ్చేలా మరి రాష్ట్ర ప్రభుత్వంతో రేపు నుంచి కేంద్రం సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్న సందర్భంలో కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా మా వంతు కృషి చేస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య, మునిగిపోయినటువంటి కాలిపోయిన బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ బోట్లని బయటికి తీయాలి, వెలికి తీయాలి. అది ఆ కార్యక్రమాన్ని ఈ ఫిషింగ్ హార్బర్ నిర్వహించేటువంటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారే గతంలో చేశారు. సో కొంతమంది ఇప్పుడు మా అంతట మేము చేసుకున్నామన్నారు. కానీ నిన్న నేను విశాఖపట్నం పోర్ట్ చైర్మన్ గారితో, పోర్ట్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడి, ఇక్కడ పోర్టు తన స్వయంగా ట్రాలీలు పెట్టి పూర్తి ఖర్చు భరించి బోట్లన్నీ కూడా వెలికి తీయాలని, కాలిపోయిన బోట్లని, అలాగే వాటిని వారి యజమాను సదరు యజమానులు ఎవరున్నారో వారికి అన్ని బోట్లని వారికే అందజేయాలని. ఇది సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థ కనుక చాలా సమయం పట్టేటువంటి విషయమైనా కూడా నిన్న నేను చైర్మన్ గారితో మాట్లాడిన సందర్భంలో ఈ ప్రక్రియకు మొత్తానికి ఒక టెండర్ని సాధారణంగా పిలవాల్సి వస్తుంది. కానీ సమయం పెద్దగా లేనందువలన త్వరగానే ఎవరో ఒకరికి నామినేషన్ బేసిస్ పైనైనా సరే ఈ కార్యక్రమాన్ని అప్పజెప్పి మరి కొంత ఉపశమనం, సాధారణంగా ప్రతి ఒక్క బోటు యజమాని దీన్ని తీసుకోవాలంటే వారికి మళ్ళీ 25-30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరికి వారు ట్రాలీ పెట్టుకుంటే. అలా లేకుండా వారి ఖర్చు లేకుండా పూర్తిగా పోర్ట్ ట్రస్టే ఈ ఖర్చు భరించి త్వరలో ఈ కార్యక్రమం చేపడుతుంది. నామినేషన్ బేసిస్ పైన ఈ వర్క్ని ఇచ్చి వెంటనే వీలైతే మొదటి ఈ వచ్చే 4-5 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను చైర్మన్ గారికి చెప్పాను. మరొకసారి మాట్లాడతాను ఈరోజు సమావేశం తర్వాత. అలాగే ఏ బోట్ వెలికి తీసినటువంటి కాలిపోయిన బోట్లని సదరు యజమానులకే ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అది కూడా చేస్తామన్నారు. అంతేకాకుండా కాలిపోయిన బోట్లను ఇక్కడే ఫిషింగ్ హార్బర్లో వదిలేస్తే మళ్ళీ ఇక్కడ కార్యకలాపాలకి ఇబ్బంది కలుగుతుంది కనుక వీటిని జాలరిపేటలో మరి సముద్ర తీరంలో వారు అక్కడ మళ్ళీ ఈ వెలికి తీసిన డ్యామేజ్ అయిన బోట్లను అక్కడికి చేరుస్తామని, సదరు యజమానులు దానిలో పనికొచ్చే ఏ పరికరాలు ఉన్నా కూడా వాటిని తీసుకుని వాటిని అమ్ముకోవటమో లేదా వాటితో మళ్ళీ కొత్త బోట్ నిర్మి. గాజువాకా చైతన్య జూనియర్ మహిళా కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ అంబేద్కర్ లా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటూ నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగానే 2021-23 ఏడాదిగాను అత్యధిక ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు మంత్రి రాంబాబు పేరిట గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ బహుకరించారు. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ, ప్రతి ఏటా విద్యార్థులకు అవార్డులు అందజేస్తున్నామని, కేవలం తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ప్రస్తుతం విద్యార్థుల్లో మంచి లక్షణాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తిప్పల వంశీ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. చేశారు ఏంటంటే ఆడపిల్లలు ఇక్కడంతా అమ్మాయిలు ఇండస్ట్రియల్ ఏరియా, వీళ్ళకి చదువు ఒక ప్రాముఖ్యత తెలుస్తుంది. అలాంటివి ఏదైనా గోల్డ్ మెడల్ ఇంకా బాగా చదవాలని, వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బాగా పైకి తీసుకురావాలని చెప్పేసి 96లోనే జూనియర్ కాలేజీకి అనౌన్స్ చేశారు. అలాగే 99లోనే డిగ్రీ కాలేజీకి కూడా బెస్ట్ టాపర్స్ని వాళ్ళకు కూడా ఇస్తున్నాము. అలాగే మళ్ళా 2001లోనే పీజీ స్టూడెంట్స్ కూడా అది ఎక్స్టెండ్ చేసాము. స్కూల్ కూడా ఉండేది, వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం, కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోతున్నాం స్కూల్కి.
జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్కి మటుకు కంపల్సరీగా ఈ గోల్డ్ మెడల్స్ వాళ్ళు ఉన్న ఇది తీసి బయటికి వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి ఇది చేసిన ఇదేంటి. ఇది మాకు చాలా అన్ని సంవత్సరాలు ఇంతకాలం ముందుకు సాగుతున్నాము అంటే ఇక్కడ ఉన్న అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము. జమీనా జాస్పరు తను ఎంపీసీలోని 97.987 మార్క్స్ సంపాదించింది. తను అంత గొప్పగా చదివి అంత మంచి మార్కులు తెచ్చుకొని ఈవేళ కాలేజీకి ఒక పేరు, తనకే కాదు మాకు ఒక పేరు తీసుకొచ్చిన అమ్మాయి. తను ఆల్ ద వే వాడేరు నుంచి వచ్చింది, మాకు గొప్ప గర్వ కారణంగా ఉన్నదండి. ఐఎమ్ జీ జమీమా జాస్పర్. ఐఎమ్ సో గ్లాడ్ టు టేక్ దిస్ అవార్డ్ ఫ్రమ్ మై బిలవ్డ్ కాలేజ్. అఫ్ కోర్స్ ఇట్స్ మై హార్డ్ వర్క్, బట్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ వాస్ హియర్. థ్యాంక్ యూ. హై, ఐఎమ్ అమృతాక్షి రెడ్డి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద డెలిగేటరీస్ హూ ప్రెజెంట్ హియర్, బికాస్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ achieving so much in my life. And I would like to special thanks to my principal ma'am. She have been supporting a lot from the start. I'm very thankful to them. I'm very happy for this. Thank you. Itanya mahila kalasala varu mukhyanga they have even degree college kuda undi. Chaitanya women's degree college kuda undi, intermediate unda andariki telisinde. Mari deeniki mari honorable president ga mari mantri Shankar Narayan garu, అలాగే మరి ఈరోజు ఈ యొక్క కాలేజ్ యొక్క 29th యానివర్సరీ ఫంక్షన్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా మరి మనకు విజయలక్ష్మి మేడం, హూ ఈజ్ ద ప్రిన్సిపల్ ఫర్ ద అంబేద్కర్ యూనివర్సిటీ విచ్ బిలాంగ్స్ టు ఆంధ్ర యూనివర్సిటీ పార్ట్ ఆఫ్ ఇట్, మరి మేడం గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం, మరి ఈ కాలేజ్ పిల్లలకి మేడం లాంటి వాళ్ళు చెప్తే మంచిగా వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలి. బికాస్ ఇస్ ఏ మహిళా కాలేజ్, మేడం వాటి వాళ్ళు లేడీస్ చెప్తేనే బాగుంటుంది. వాట్ వీ కెన్ బి, వీ విల్ బి అ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మరి మేము అందరం కూడా, మేము కానీ మరి హ్యూమన్ రైట్స్ శ్యాంప్రసాద్ గారు కానీ, అలాగే మరి సెక్రటరీ గారు కానీ వర్మ గారు కానీ, అలాగే ప్రిన్సిపల్ మేడం రాధా మేడం అండ్ శకుంతల మ్యామ్ ప్రెసిడెంట్ మ్యామ్ అందరూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మరో చిన్న ప్రయత్నమే ఈ మా తెలుగు సేన సత్యాగ్రహ చిత్రమని చిత్రకథ రచయిత నిర్మాత సత్యరెడ్డి, నటులు ప్రసన్న కుమార్, డాన్సర్ ఝాన్సీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూసి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చేస్తున్న పోరాటాల్లో భాగస్వాములు కావాలని చిత్ర యూనిట్ పిలుపునిచ్చారు. సుమారు 32 మంది ప్రాణత్యాగాలతో నిర్మాణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్లాంట్ సాధించిన ఘనతను, అలాగే ప్లాంట్ ప్రైవేటీపరం చేస్తే వచ్చే కష్ట నష్టాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించడం జరిగిందని తెలిపారు. ప్లాంట్ రక్షణ కోసం మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరారు. 32 మంది ప్రాణ త్యాగాలతో లక్షలాది మంది ఉద్యమాల ఫలితంగా ఆనాడు ఆంధ్రులు సాధించుకున్నటువంటి స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అయిపోతుంటే ఓదార్చడానికి కానీ మద్దతు పలకడానికి కానీ సినిమా రంగంలోని పెద్దలు ముందుకు రాకపోగా ప్రైవేటీకరణకే మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ సినీ నటుడు, ఏ కలామ తల్లి ముద్దు బిడ్డ పెద్ద స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ముందుకు వచ్చింది మా అన్న ప్రసన్న కుమార్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఝాన్సమ్మ తల్లి. ఈ మీ కండక్టర్ ఝాన్సీ గారు, గాజువాక ఝాన్సీ గారు, గతంలో ఆమెకి ఎన్నో సినిమాలు ఆఫర్ వచ్చినా ఈ సినిమానే ఒప్పుకొని ఆ టైప్ సినిమాలను రిజెక్ట్ చేసి ఇంత మంచి చిత్రంలో ప్రజాయుద్ధ నౌక, విప్లవ కవి రామదాసు అన్నమయ్య తర్వాత వాగ్గేయకారుడు లాంటి గద్దర్ గారు 4 పాటలు రాశారు. 4 పాటలు పాడారు, 2 పాటల్లో నటించారు, 2 పాటలు నాకు గాత్రదానం చేశారు. జైబోలో తెలంగాణ కానీ ఆనాడు బి నరసింహరావు గారు నిర్మించినటువంటి బండెనక వండి గట్టి ఏ బండిలో వస్తావు నైజామోడా అని రాసిన మా భూమి సినిమా కానీ, గద్దర్ గారు నటించిన ఏ సినిమా అయినా సరే విజయవంతమైంది, ప్రజా సమస్యలు పరిష్కరించబడ్డాయి. అలాగే ఈనాడు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకూడదనే ఏకైక ఉద్దేశంతో నిర్మించిన ఈ చిత్రంలో అనేక మంది ప్రజలు, కవులు, కళాకారులు, పౌర హక్కుల నాయకులు, రచయితలతో పాటు గాయకులు సుద్దాల అశోక్ తేజ, గోరెటి ఎంకన్న,
గద్దరన్నతో పాటు పాటలు రాయటం జరిగింది. ఈ పాటలు ఇప్పటికే స్టీల్ ప్లాంటు పరిసర ప్రాంతాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నాయి. ఝాన్సీ గారు నటించిన క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తూ భారతదేశంలోనే ప్రైవేటీకరణ చేయాలంటే ఆలోచించే విధంగా చిత్రీకరించడం జరిగింది. సెన్సార్ వారితోటి కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు గొడవలు జరుగుతున్నాయి. అవి పూర్తిగానే డిసెంబర్ 2వ వారంలో అంటే ఈ నెలలోనే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వందల సంఖ్యలోనే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది నేషనల్ సబ్జెక్ట్ కాబట్టి పాన్ ఇండియా మూవీగా ఇంగ్లీష్ సబ్ టైటిల్ తోటి దేశవ్యాప్తంగా అమెరికాలో కూడా రష్యన్ కంట్రీకి సంబంధించిన సబ్జెక్టు కూడా ఈ సినిమాలో ఉంది. రష్యన్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వారి కోసం ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ టైం నా పేరుని ఈ అమ్మాయిని పెట్టుకోండి మీ వైజాగ్ అమ్మాయే కదా అని ముందు సార్ చెప్పడం జరిగింది గద్దరన్న గారే. నిజంగా ఆయనకి నేను ఎంత చెప్పుకున్నా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే యాక్టింగ్లో అసలు ఓనమాలు కూడా రాయలేదు. అలాంటి నా మీద ఉన్న నమ్మకంతో సినిమాలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా మూవీస్లో అవకాశం వచ్చింది కానీ నేను ఆ పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత ఐటమ్ సాంగ్స్ చేయడానికి మాత్రమే అవకాశం ఎక్కువ వచ్చింది. కానీ నేను చేసే సాంగ్స్ జనాల మీద బ్యాడ్గా రాకూడదు, వాళ్ళకి ఎటువంటి అంటే మనం చేసే క్యారెక్టర్ దాన్ని బట్టే జనాలకి బ్యాడ్ థాట్స్ వస్తాయి కాబట్టి అలాంటివి రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఏ మూవీస్ కానీ ఏ పాటలు కానీ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే విశాఖపట్నంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగాను, మా అత్తవారిలు కూడా విశాఖపట్నమే కాబట్టి మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వచ్చిన ఈ సినిమాకి చేయడానికి ఎక్కువ మక్కువ చూపించాను. ఎందుకంటే మన విశాఖపట్నం కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం అంతగా తెలియదు నాకు. మేము ప్రోగ్రామ్స్ చేస్తాం స్టీల్ ప్లాంట్లో, సెక్టర్ 5, సెక్టర్ 2, సెక్టర్ 3లో అలా ప్రోగ్రామ్స్ చేసి వచ్చేయడమే తెలుసు. అలాగే నేను డ్యూటీకి అప్ అండ్ డౌన్ వెళ్ళేటప్పుడు మన స్టీల్ ప్లాంట్ మన కూర్మనపాలెం జంక్షన్లో చాలామంది ధర్నాలు చేస్తున్నారు. నేను అప్ అండ్ డౌన్ వెళ్తూ చూడటమే జరిగింది తప్ప ఎందుకు చేస్తున్నారు ఏంటనే అవగాహన కూడా నాకు లేదు. కానీ సత్యారెడ్డి గారు వచ్చి ఇలాగ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణాలు అర్పించారమ్మా. ఇది మైలవరం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబుతో కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణతో ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబుతో తన నివాసంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మా కేఎన్ఆర్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రానున్న ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకోకుండా మనమే నోటిచ్చి నియోజకవర్గం మీద మంచి పట్టున్న సమర్థుడను అంకితభావం కలిగిన మంచి నాయకుని గెలిపించుకోవాలని, తద్వారా మైలవరం నియోజకవర్గం అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. డబ్బు ముందు మాకు ఏదో ఉంటుంది, అదే ప్రజల్ని మోసం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా డబ్బు తీసుకున్నాం కాబట్టి అడిగే గొంతు మోగపోతుంది, బానిసత్వానికి అలవాటు పడిపోతున్నారు. అట్లాగే గేట్లకి నిలబడి ఉండాల్సి వస్తుంది, ఆత్మాభిమానం చంపుకుంటున్నారు. నేనేంటంటే ఆత్మగౌరవాన్ని కాపాడండి, మనమే నోటికి నోటు ఇచ్చి ఓటేద్దాం. ఓకే, వాడు మనం నడవాలి తప్ప ఈ ప్రభుత్వాలకి, ఈ ప్రభుత్వాలు నడవడం కోసం మనమే ఇస్తున్నాం ట్యాక్స్ ద్వారా అనేక రకాలుగా. మనమే ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళం. మనం ఓటేసి మనం డబ్బు ఇచ్చి ప్రభుత్వం నడుపుతా, మనం ఒక నాయకుడి దగ్గర డబ్బులు తీసుకుంటే మనం బలహీన పడుతున్నాం. ఓకే, దీన్ని మనం బలవంతులు, మనం బలహీనం కాదు అనేది రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉందని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఏం చేయమంటారు? మనం నోటు ఇచ్చి ఓటేద్దాం అంటున్నాం. నోటు తీసుకోకుండా, డబ్బులకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా మనమే నోటు ఇచ్చి ఓటేద్దాం. అప్పుడు నిర్దేశే అప్పుడు నిర్దేశించవచ్చు. మనకు హక్కు హక్కు ఉంటుంది. మనం ఇప్పుడేమో హక్కు కోల్పోతున్నాం. హక్కు కోల్పోకూడదు అనేది నా ఉద్దేశం. విన్నారు కదా, మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి అనుభవంతో ఉన్నటువంటి జ్యేష్ఠ రమేష్ గారు, నోటుకి ఓటుకి నోటు తీసుకుంటే మనం బలహీనపడతామని, ఆత్మగౌరవం దెబ్బతింటుందని, నిలదీస్తే అక్కడ కోల్పోతామని అంటున్నారు. కనుక ప్రజలకి వారు ఇచ్చే సందేశం ఏంటంటే ఓటేస్తూ మనమే నోటిద్దాము, అప్పుడే నిలదీసే హక్కు ఉంటుందని,
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.